ఐకాన్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నవల రచయితగా ఎండమూరి వీరేంద్రనాథ్ మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన్ని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. తన జీవితంలో ఎప్పుడు కూడా చెడు అలవాట్లకు బానిస కాలేదని, కేవలం అప్పుడప్పుడు మాత్రమే ఒక సిగరెట్ తాగేవాడేనని చెప్పుకొచ్చారు. కొంతమంది వీటి వల్లే తన కెరీర్ నాశం చేసుకుంటూ ఉంటారని ఎండమూరి చెప్పారు. అశ్విని దత్ ఏ చిత్రాన్ని మొదలుపెట్టినా కూడా ఖచ్చితంగా ఆయన న్యూమరాలజీని ఫాలో అవుతారని తెలియజేశారు. అలా శక్తి సినిమా గురించి ముందుగా అశ్విని దత్ తనకే చెప్పారని, అయితే ఆ కథ నచ్చినప్పటికీ అందులో ఫాదర్ రోల్ చాలా రొటీన్గా ఉందని చెప్పినా కూడా ఆయన వినలేదని తెలియజేశారు ఎండమూరి. ఇక అప్పట్లో ఎక్కువగా నటీనటులు సర్జరీలు చేయించుకునేవారని, అది ఒక కామన్ విషయం అని కూడా చెప్పారు. ఇక శ్రీదేవి సర్జరీ చేయించుకున్న విషయం కూడా అప్పుడు చాలా వైరల్గా మారి పేపర్లో కూడా రావడం జరిగిందని తెలిపారు. ఇక రామ్ చరణ్పై చేసిన కామెంట్స్ నెగిటివ్ కాదని, అల్లూర్జన్ తనకి క్లోజ్ అని ఎండమూరి చెప్పారు. ఇక తన దృష్టిలో యాక్టింగ్ వేరు, స్టార్ పొజిషన్ వేరు అని తెలియజేశారు. ఏ హీరో అయినా సరే డిఫరెంట్ రోల్స్ను చేస్తేనే ఆయనను సంపూర్ణ నటుడిగా భావిస్తారని ఎండమూరి చెప్పుకొచ్చారు. సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ తమ్ముడిగా పేరు పొందిన నాగబాబుని తన చిన్న వయసు నుంచే ఎత్తుకొని పెంచానని తెలియజేశాడు. ఇక పవన్ కళ్యాణ్ అప్పటికి ఇంకా చాలా చిన్న పిల్లవాడని ఎండమూరి తెలిపారు. చిరంజీవి భార్యను అప్పట్లో గారు అని పిలవకపోవడం నా తప్పేనని లంపలు వేసుకుంటున్నానని తెలియజేశారు. అయితే ఆ విషయం ఇలా వైరల్ అవుతుందని తనకు తెలియదని చెప్పుకొచ్చారు. రామ్ చరణ్తో పోలిస్తే దేవిశ్రీ ప్రసాద్ కేవలం టాలెంట్తోనే పైకి వచ్చాడని ఆయన చెప్పుకొచ్చారు. ఎండమూరి చేసిన ఈ కామెంట్ చాలా వైరల్గా మారుతున్నాయి.